సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ఇండియన్ రైల్వేస్ మరో ముందడుగు వేసింది. నగరాల్లో ప్రజా రవాణా అవసరాలు తీర్చేలా వందే మెట్రో రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రయోగాత్మకంగా వందే మెట్రో రైల్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో ప్రజలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ అధికారి తెలిపారు. వేగంగా వెళ్లడంతో పాటు వెంటనే ఆగేందుకు నూతన టెక్నాలజీని ఇండియన్ రైల్వేస్ ఈ రైల్లో ఉపయోగించనుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్టాప్లలో ఆగేందుకు వీలవుతుంది. నగర ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకుని వందే మెట్రోలో ఎన్నో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ ఏడాదే ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారి చెప్పారు. జూలై నుంచి ఈ రైళ్ల పరీక్షలు మొదలవుతాయని, ప్రస్తుతం నడుస్తున్న మెట్రో రైల్లో లేని సదుపాయాలు వందే మెట్రోలో ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫోటోల్ని అతి త్వరలో ప్రజల ముందుంచుతామని ఆ ఉన్నతాధికారి వివరించారు. అలాగే ఏ నగరంలో ముందుగా వందే మెట్రోను అందుబాటులోకి తీసుకురావాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. రైల్వే శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వందే మెట్రోలో బోగీల ఏర్పాటు ప్రత్యేకంగా ఉండనుంది. 4 కోచ్లను ఒక యూనిట్గా పరిగణిస్తారు. కనీసం 12 కోచ్లలో ఒకే వందే మెట్రో ఉండనుంది. ఆయా రూట్లలో డిమాండ్ను బట్టి కోచ్ల సంఖ్యను 16 పెంచుతారు.